अल्लूरी सीतारामराजु शतजयंती पुरस्कुरी राजमंगि मंडल जयलक्ष्मी फंक्षन हाल्ल मन्यम विप्लव सारधि अल्लूराय विग्रह आविष्करण जी कार्यक्रम की मुख्य अतिथि रंपचोड़वरम एमएलए नागलपल्ली धनलक्ष्मी ज्योति प्रज्वल निर्वहिंचारु। అనంతరం పోస్ట్ మాస్టర్ జనరల్ విశాఖపట్నం రీజియన్ డాక్టర్ ముత్యాల వెంకటేశ్వర్లు సభను ఉద్దేశించి మాట్లాడుతూ పోస్టల్ సేవలు ప్రజలకు ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందని అన్నారు. అలాగే కోవిడ్ సమయాల్లో ప్రజలకు పోస్ట్ ద్వారా మందులు ఇవ్వడం జరిగిందని పోస్టల్ ద్వారా ప్రజలకు మరెన్నో సౌకర్యం కల్పించే విధంగా మేము ముందుకు తీసుకువెళ్తామని ఆయన పేర్కొన్నారు. सबको नमस्कार। अद्भुत घटन राजमंगि मंडल पंडपल्ली आरो तेदी वरकू ब्रिटिश शहर को अल्लूर शहर को बेहतर युद्ध जी आरो तेदी इदे आरो तेदी इंको विशेष सीतारामराज विप्लव पोराटा की वे पूर्ति रोजे अंतका 2022 संवस आये गायपड़ अडदारी अचुरा आई तप जी अच्छे तालपाले पय्यूर मीदग मंप चेरकोनी मंप एडो आये गाया कवरो अस्त पूछना गुड़ा मेजर गुड़ा उपंदे आये मत बेटालियन आये अरेस्टे इतने एक् तपड़ो अत परपत रावाल अपड़की कलेक्टर रोजरपाड़ना इन एवर इतनेमो सैनिकाधिकारी अयन परपतमो कलेक्टर की इतने दारों का बोर्ड से जी अट अद्भुत घट मन राजभवन में जब రెండు విషయాలు అన్నమాట. అయితే మన దురదృష్టం ఏంటంటే మనం చెప్పుకోవాలి తప్పదు ఎక్కడి నుంచో నార్త్ నుంచి వచ్చిన నేతల్ని మనం కూర్చోండి అని చెప్పేవాళ్ళు. ఎందుకు పోస్ట్ ఆఫీస్లో టెలిగ్రామ్ ఉంటుంది, టెలిగ్రామ్ పోస్ట్ మాస్టర్ కరెక్ట్ మెసేజ్ పంపిస్తాడు, అదే సీతారా ప్రజలకు పోలీస్ స్టేషన్ కలవడుతుంది. అందుకని ముందు పోలీస్ స్టేషన్ ఆయన సీజ్ చేసేవాడు చెప్తున్నారు. సో పోలీస్ స్టేషన్కి పోస్ట్ ఆఫీస్ కూడా చాలా అభినాపాల సంబంధం ఉంది. ఈ సందర్భం దాని చేత పోలీస్ వాళ్ళు దాన్ని మిస్టేక్ డోంట్ మిస్టేక్. సో ఇది ఆ పోలీస్ స్టేషన్లో ఆరు ఆ ఏడు పోలీస్ స్టేషన్లు ఆయన అటాక్ చేశారు. బట్ మేము చాలా వరకు పని చింతపల్లి, కృష్ణదేవిపేట, మరి హడతీగల, రంపచోడవరం, రాజమండ్రి, అన్నవరం ఆరు చోట్ల స్పెషల్ కలెక్టర్ రిలీజ్ చేశాము. ఆ చారిత్రక ఘట్టాలన్నింటినీ కూడా ఆ స్పెషల్ కవర్స్లో మేము పొందుపరచాం. ఈరోజు మరి రాజమండ్రి పోలీస్ స్టేషన్ ఇది ఎప్పుడో సంవత్సరం క్రితమే చేయాలనుకున్నాం. ఈ సంవత్సరం క్రితం కారణం రాజ రెండు సంవత్సరాలుగా మనం కోవిడ్ ఈ కొన్ని ప్రాబ్లమ్స్తో మరి డిలే అయ్యి అదృష్టవశాత్తు ఇది చివరి అంటే ఈ సిరీస్లో చివరి స్పెషల్ కవర్. ఇంకా కొన్ని రిలీజ్ చేయాలన్నది అయితే దీనికి థీమ్ ఏం పెట్టామంటే పోలీస్ స్టేషన్ అటాక్ అనగానే మరి పోలీసు వారు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మిరపకాయ టప చిల్లీ పోస్ట్ అనే కాన్సెప్ట్ దీన్ని మేము ఆ సిరీస్ ఆఫ్ స్పెషల్ కాల్స్ని రిలీజ్ చేసాం. ఏమిటి మిరపకాయ టప అనేది ఇలా చాలామంది తెలియచ్చు. ఆయన పోలీస్ స్టేషన్ అటాక్ చేసినప్పుడు మెసేజ్ పంపించేవాడు, ఆ మెసేజ్ పంపించేటప్పుడు ఆ మెసేజ్తో పాటు మిరపకాయలు కూడా మూటగట్టి పంపించేవాడు. ఎందుకంటే వాడిని టెర్రరైజ్ చేయడానికి
లేదా వాళ్ళు భయపడ్డారు అని అనుకుంటే కారణం ఏదైనా కావాలి. సో దాన్ని బ్రిటిష్ వాళ్ళు చిల్లీ పోస్ట్ అనేవారు. అరే చిల్లీ పోస్ట్ వచ్చింది అని చిల్లీ పోస్ట్ అంటే మిరపకాయ డబ్బా. సో ఈ మిరపకాయ డబ్బాకి 100 అయింది ఇప్పుడు 1922లో ఆయన పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేశారు. సో ఆ 100 సందర్భంగా మేము ఈ తపాలా కవర్లు రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అందులో మరి ప్రతి 6 కవర్ని కూడా నేను నా పర్యాయంలో జరగటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే అల్లూరి సీతారామరాజు గారికి స్వతంత్రోద్యమంలో మిగతా విప్లవకారులకి దొరికినంత గుర్తింపు కాలేదని నా అభిప్రాయం. చాలామంది మనం ప్రతి ఊర్లో మనం నార్త్ ఇండియా కానీ ఇక్కడ ఎక్కడైనా కానీ మనం చాలా విగ్రహాలు చూస్తూ ఉంటాం. భగత్ సింగ్ తర్వాత సుభాష్ చంద్రబోస్ నెట్టించడానికి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు 50 ఎకరాలు ఏనాడు ఇచ్చారు. అది అట్టతేగల మండలం పైడకొట్లో ఇప్పటికీ ఉంది. మన దురదృష్టం ఏంటంటే ఆయన పేరు మీద ఉంది, మార్పు జరగలేదు. ఎవరి పేరు మీద పట్టాలు లేదు 50 ఎకరాలు కూడా. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో కూడా అర్థం కావట్లేదు. మేమే అల్లూరి సీతారామరాజు యువజన సంఘం తరఫున వనరక్షణ సమితితో జాయింట్గా ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ పైడికొట్లో కొంతమందికి పట్టాలు ఇప్పిస్తే అవి కొంచెం వెలుగులో వచ్చింది ఆ పైడికొట్టాలు. ఇలాగంటే ఎందుకు చెప్తున్నానంటే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన ఎమ్మెల్యే గారు కూడా మీకు తెలియని విషయం ఏంటంటే ఆవిడ సీతారామరాజు అగ్గతేగ పోలీస్ స్టేషన్ మీద దాడి చేయడానికి తిమ్మాపురం పక్కన ఉన్న మర్రివీడు నుంచి కొండ మీద వచ్చింది. ఆ మర్రివీడు గ్రామం మన ఎమ్మెల్యే గారు వాళ్ళ పూర్వీకులు గ్రామం. అంటే ఎంత చరిత్ర మనకి ముడిపడి ఉంది. అక్కడ కాలాచారం వస్తే అయితే ఒక 2 విషయాలు మాత్రం చెప్పదు. గిరిజన ప్రాంతంలో గిరిజన ప్రజల కోసం ఇక్కడ ట్రైబల్ అందరినీ కూడా ఒక టీమ్గా ఫామ్ చేసుకొని గిరిజన ప్రాంతంలో ఆనాడు బ్రిటిష్ కాలంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదిరిస్తూ ఏవైతే పోలీస్ స్టేషన్ల మీద సీతారామరాజు గారు దాడి చేశారు అని మనం చెప్పుకుంటూ ఉన్నామో అదే పోలీస్ స్టేషన్లో ఈరోజు సీతారామరాజు విగ్రహాన్ని పెట్టి పూజిస్తున్నారంటే ఆయన గొప్పతనాన్ని గిరిజన ప్రాంత అందరికీ తెలిసే విధంగా అలాగే రాష్ట్రానికి కూడా తెలిసే విధంగా ఏదైతే పార్లమెంట్లో సీతారామరాజు గారు విగ్రహాన్ని పెట్టించారని చెప్పేసి మన ప్రాంతం నుంచి పెద్దలందరూ కూడా మన ఉత్తులు పెట్టడం జరిగిందో ఖచ్చితంగా ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే పార్లమెంట్లో మనకి 23 మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ పాయింట్ పడిన వాళ్ళు అక్కడ మాట్లాడటం జరుగుతుంది. తొందరగానే ఈ జగన్ ప్రాంతం చెప్పి ఆ ప్రయత్నానికి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఏదైతే సీతారామరాజు గారు లొంగిపోయిన తర్వాత ఒకవేళ లొంగిపోతే ప్రయత్నంలో 50 ఎకరాలు ఇస్తారని చెప్పేసి తన పెద్దలు చెప్పడం జరిగింది. అది ఇప్పుడు రామరాజు గారి పేరు మీద ఉందని చెప్తూ ఉన్నాను. అది ఒకసారి దాని మీద కొన్ని దృష్టి పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఆయనకు ఒక లెటర్ ఇవ్వమని చెప్పేస్తున్నాను. ఈ వారం 10 రోజులు జగన్గారు అపాయింట్మెంట్ ఉంటుంది వెళ్తాము. ఈ ఖచ్చితంగా నేనే నేను చక్కగా దృష్టి విషయం పెట్టి దాన్ని మనం ఏమన్నా సీతారామరాజు గారి మార్క పార్కుగా కానీ లేకపోతే దేవత మనం చేయగలుగుతాం ఏమో అని చెప్పేసి కప్పి హాను కూడా అడిగారు. ఖచ్చితంగా అవన్నీ చేస్తామని చెప్పేసి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా తీసిస్తాను. Please stand up for the prayer.
అంటున్నాడు.